స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు శనివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈ రాశి వారు ఈరోజు వాహనాలు భూములు కొనే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు కొన్ని బాక్యలు వసూలవుతాయి విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు ఆర్థిక లాభం ప్రయత్నపూర్వక విజయం ఉన్నాయి కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు ఆర్థిక విషయాలకు దూరంగా ఉండండి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు కలిసొస్తాయి బంధువులు స్నేహితుల సలహాలకు విభవిస్తారు పిల్లలు పురోగతి సాధిస్తారు చదువులో విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది స్నేహితురాలకి విలువైన కానుకూలు కొనిస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది పనుల్లో తోటివారి సలహాలు అవసరమవుతాయి సమిష్టి కార్యాలు విజయాన్నిస్తాయి ఖర్చు పెరుగుతుంది కొందరు మోసం చేసే అవకాశం ఉంది బుద్ధిబలంతో ఆపదలు తొలుగుతాయి ఒక విషయంలో సానుకూల ఫలితం వస్తుంది పనుల్లో ఒత్తిడి ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి శుభవర్తమానాలు అందుతాయి అతను రాబడి గోచరిస్తుంది వ్యవహారాల్లో పురోగతి వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు పరిచయాలు విస్తృతమవుతాయి వాహన యోగం గోచరిస్తోంది కీలక సమాచారం అందుతుంది గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు వ్యాపారంలో ఒత్తిడులు తొలుగుతాయి ఉద్యోగాలకు ఎదురుండదు రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక స్నేహితులతో సఖ్యతగా ఉంటారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి సమయం అనుకూలంగా ఉంది అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి ఆదాయం పర్వాలేదు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం వృత్తిలో బాగా రాణిస్తారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు స్నేహితురాలతో షికార్లు చేస్తారు బంధువుల సహకారం ఉంటుంది అభాలు ఉంటాయి ఆహ్వానాలు అందుతాయి శ్రమతో ఫలితం కనిపిస్తుంది భూములు వాహనాలు కొంటారు విఘ్నాలు అధికమిస్తారు అనుకున్నది సాధిస్తారు చెడు ఊహించొద్దు కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగానే ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గణేష్ చాలీసా పాడటం మరియు శ్లోకాలు పఠించడం ద్వారా ఆర్థిక వనరులు పెంచుకోవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోఫంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని